ఈరోజున నేను 3 రోజుల నుంచి చూస్తున్నాము మనం రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యంగా తెలంగాణలో ఈ మధ్య జరిగిన సంఘటనలు చాలా ఆందోళన కలిగించే రీతిగా ఉన్నాయి. ప్రతి మెడికో స్టూడెంట్ మెడికో కంప్లీట్ అయినట్టుంది. ఆ అమ్మాయి ర్యాగింగ్ వల్లే సూసైడ్ చేసుకుని ఆత్మ చేసుకుంది. చాలా అంటే ఒక ట్రైబల్ నుంచి ఆమె చదువుకోవటం అంటే అది చిన్న విషయం కాదు. ఆ కుటుంబం ఆ అమ్మాయి ఉన్నత స్థానానికి వెళ్లాల్సిన అమ్మాయిని తల్లిదండ్రులు కోల్పోయారు. అలాగే నిన్న ఇంకొక ఘటన జరిగింది. రక్షిత అనే అమ్మాయి, ఆ అమ్మాయి కూడా 5 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయి అబ్బాయి ఆ కాలేజీలో ప్రేమించుకున్నారు. అయితే పేరెంట్స్కి ఇష్టం లేదు అని చెప్పేసి ఆ అమ్మాయి బ్యాక్ అయింది. నువ్వు బ్యాక్ అవుతావా అని చెప్పేసి అతను ఆ అమ్మాయిని అంటే జాబ్ చేస్తా ఉంటాను, ఆ జాబ్ చేసే అమ్మాయిని ఆ కక్షతో ఏంటంటే నీకు వేరే పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని చెప్పేసి చాలా దారుణంగా ఏంటంటే ఆ అమ్మాయిని చంపేసిన ఘటన మనం చూసాము హైదరాబాద్లోనే. అట్లాగే చైతన్య కాలేజీలో స్టూడెంట్ అబ్బాయి అంటే కాలేజీలో యాజమాన్యం వేధింపులు ఇట్లాంటివన్నీ కూడా అంటే మార్క్స్ రాలేదని ఫీలింగ్స్ ఇట్లాంటి ర్యాంకుల కోసం ఏంటంటే ఇవాళ చాలా ఒత్తిడి జరుగుతోంది పిల్లల మీద. తల్లిదండ్రులు కూడా హాస్టల్కి పంపించేసి ఆ పిల్లలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన ఏమిటి, వాళ్ళ ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి, మార్పు ఎట్లా వస్తూ ఉంది అనేది కూడా ఆలోచించే స్థితిలో తల్లిదండ్రులు లేరు. అంటే వాళ్ళకు కూడా ర్యాంకుల పంట కావాలి, వాళ్ళ కెరీర్ డెవలప్ కావాలి తప్ప వాళ్ళ పిల్లల మనోభావాల గురించి ఆలోచించట్లేదు. డబ్బులు కడుతున్నాం ఆ కాలేజీలో హాస్టల్లో వాటిలో పెట్టేసేసి వాళ్ళ ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి అనేది కూడా ఆలోచించిన పరిస్థితి పేరెంట్స్లో కూడా చాలామందిలో ఉంటా ఉంది. ఆ ఒత్తిడికి ఏంటంటే పిల్లలు సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా ఇవాళ గురవుతూ ఉన్నారు. అందుకని ఇలాంటి ఘటనలు ఇవాళ ముఖ్యంగా కార్పొరేట్ కాలేజీల్లో ఇలాంటివి ఏంటంటే చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. చైతన్య నారాయణ ఇట్లాంటి కాలేజీల్లో ఆడపిల్లల దగ్గర నుంచి చివరికి మగపిల్లలు కూడా ఈ ఒత్తిళ్ళకి ఏంటంటే తట్టుకోలేక ఆ క్షణం ఇంకా అనవసరం అనుకుంటున్నారు. దాని నుంచి ఎట్లా బయటపడాలి, కనీసం పేరెంట్స్తో ఎక్స్చేంజ్ చేసుకోవాలనేది కూడా పిల్లలు ఆలోచించట్లేదు. ఫ్రెండ్స్తోనైనా మాట్లాడుకోవచ్చు కానీ ఆ రకంగా అది కూడా లేకుండా ఏంటంటే ఒంటరిగా నిర్ణయం చేసుకుని ఆత్మహత్యకి పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు ఏంటంటే పునరావృతం కాకుండా ఈ కార్పొరేట్ కాలేజీలు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మొత్తం చేంజ్ రావాలా. ఎందుకంటే ఆ పిల్లలు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన ఏ రకంగా ఉంటుంది ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేయాలి. కానీ ఆ పద్ధతిలో ఈరోజు కాలేజీలు స్కూల్స్ ఉండట్లేదు. అందుకని ఇవాళ చాలా తల్లిదండ్రులు ఆందోళన కలిగించే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇలాంటివి ఏంటంటే అందరం ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతుంది.